గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. రుణపత్రాలు లేదా డిబెంచర్లు గురించి తెలుసుకుందాం. విత్త మార్కెట్ ప్రధానంగా రెండు రకాలు. స్వల్పకాలిక అవసరాలు తీర్చేది ద్రవ్య మార్కెట్ కాగా, దీర్ఘకాలిక విత్త అవసరాలను తీర్చే మార్కెట్ను మూలధన మార్కెట్ అంటాము. దీర్ఘకాలిక విత్త అవసరాలను పరిశీలిస్తే భవన నిర్మాణం కోసం అవసరమైనటువంటి విత్తం, తర్వాత శాశ్వత సిబ్బంది నియామకం, యంత్రాల కొనుగోలు, యంత్ర పరికరాల కొనుగోలు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నతీకరణ, విస్తరణ కార్యకలాపాలు మొదలైనవి చేపట్టడానికి దీర్ఘకాలిక విత్తం అవసరం అవుతుంది. ఆర్థిక వ్యాపార సంస్థలకు అవసరమైన దీర్ఘకాలిక వ్యవధి కలిగినటువంటి విత్త అవసరాలను తీర్చుటకు ఉపయోగపడేటటువంటి మార్కెట్ను మూలధన మార్కెట్ అంటాము. దీని కాల వ్యవధి 1 సంవత్సరం కంటే ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ దీర్ఘకాలిక విత్త అవసరాలను తీర్చేటటువంటి మూలధన మార్కెట్లో సెక్యూరిటీలుగా పిలువబడేటటువంటి వివిధ సాధనాల క్రయ విక్రయాల ద్వారా ఈ మార్కెట్లో వ్యాపార వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా మూలధన మార్కెట్ సాధనాలు రెండు రకాలు: వాటాలు, షేర్స్, రెండవది రుణపత్రాలు, డిబెంచర్స్. ఇక ఈరోజు మనం రుణపత్రాలు లేదా డిబెంచర్స్ గురించి తెలుసుకుందాం. కంపెనీ యొక్క అధికార ముద్రతో జారీ చేయబడే రుణ హామీ పత్రాలనే రుణపత్రాలు లేదా డిబెంచర్స్ అంటారు. కంపెనీ రుణ అంటే అప్పుగా తీసుకున్న మొత్తానికి కంపెనీ పేరుతో పత్రం రాసిస్తే దాన్ని మనం డిబెంచర్స్ అంటాము అని 1956 కంపెనీల చట్టంలో నిర్వచించడం జరిగింది. నష్ట భయాన్ని భరించలేని వారి కోసం నిర్దిష్ట వడ్డీతో రుణపత్రాలు జారీ చేయబడతాయి. ఇక వీటి యొక్క కాలపరిమితి 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఆ విధంగా ఉంటుంది. కంపెనీ మూసివేసే సమయంలో వాటాదారుల కంటే ముందుగా వీరికి చెల్లింపు చేయవలసి ఉంటుంది. రుణపత్రంపై కంపెనీ పేరు, అంటే రుణం యొక్క కాలపరిమితి, వడ్డీ రేటు, పరిపక్వత ఏదంటే మెచ్యూరిటీ డేటు మొదలైన వివరాలు నమోదు చేయబడతాయి. రుణపత్రాలను కలిగి ఉన్న వారిని క్రెడిటర్స్ అని పిలుస్తాము. ఒకసారి ఈ రుణపత్రాన్ని పరిశీలించండి. రుణపత్రం మీద కంపెనీ పేరు ఉంటుంది, తర్వాత కాలపరిమితి ఉంటుంది, వడ్డీ రేటు నమోదు చేయబడి ఉంటుంది, పరిపక్వ తేదీ ఇట్లాంటి వివరాలు నమోదు చేయబడి ఉంటాయి. తర్వాత రుణపత్రాలను జారీ చేయడంలో లక్ష్యాలను పరిశీలిస్తే నూతన ప్రాజెక్టులను ప్రారంభించడం కోసం రుణపత్రాలను జారీ చేస్తారు. కంపెనీలను విస్తరించే క్రమంలో కూడా రుణపత్రాలను కంపెనీలు జారీ చేస్తూ ఉంటాయి. కంపెనీకి ఆధునికీకరించడానికి అవసరమైనటువంటి నిధులను సమీకరించే లక్ష్యంతో కూడా రుణపత్రాలను జారీ చేయడం జరుగుతుంది. తర్వాత కంపెనీలు విలీనం అయినప్పుడు, 2 కంపెనీలు లేదా 3 కంపెనీలు ఒక విలీనం జరిగినప్పుడు విలీనం కోసం కూడా రుణపత్రాలను జారీ చేయడం జరుగుతుంది. ఇక రుణపత్రాలు రకాలు. డిబెంచర్స్ రకాలను పరిశీలిస్తే మనకు ప్రధానంగా రుణపత్రాలను వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు. మొదటిది సాధారణ రుణపత్రాలు లేదా తాకట్టు, రెండవది సాధారణ తాకట్టు రుణపత్రాలు. రుణపత్రం అనేది సాధారణంగా ఒక కంపెనీ యొక్క ఆస్తిని హామీగా చూపుతూ రుణపత్రాన్ని విడుదల చేయడం జరుగుతుంది. అయితే ఎటువంటి, అంటే ప్రత్యేకించి ఒక ఆస్తిని హామీగా చూపకుండా జారీ చేసేటటువంటి రుణపత్రాన్ని సాధారణ రుణపత్రమని పిలుస్తాము, లేదా ప్రత్యేకమైన ఆస్తిని హామీగా చూపుతూ జారీ చేసేటటువంటి రుణపత్రాన్ని తాకట్టు రుణపత్రమని పిలుస్తాము. ఇక రెండవది వర్గీకరణ, స్థిరాస్తి చరాస్తి రుణపత్రాలు. స్థిరాస్తులను హామీగా చూపుతూ జారీ చేయబడే రుణపత్రాలను స్థిరాస్తి రుణపత్రాలు అంటాము. ఉదాహరణకు భవనాలు, యంత్రాలు, యంత్ర పరికరాలు లాంటి వాటిని హామీగా చూపుతూ జారీ చేయబడేటటువంటి రుణపత్రాలు స్థిరాస్తి రుణపత్రాలు. తర్వాత ప్రధానంగా చరాస్తులైనటువంటి వాహనాలు, తర్వాత ముడి పదార్థాలు ఇట్లాంటి వాటిని హామీగా చూపుతూ జారీ చేయబడిన రుణపత్రాలను చరాస్తి రుణపత్రాలు అని పిలుస్తాము. తర్వాత రిజిస్టర్డ్ రుణపత్రాలు, బేరర్ రుణపత్రాలు అనేది 3వ వర్గీకరణ. ఒక రుణపత్రం ఎవరి పేరున ఉంటే వారికి మాత్రమే కాలపరిమితి తర్వాత అసలు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తే దాన్ని రిజిస్టర్డ్ రుణపత్రము అంటాము. ఎవరి వద్ద అయితే రుణపత్రం ఉంటుందో వారికి చెల్లిస్తే దాన్ని బేరర్ రుణపత్రం అని పిలుస్తాము. తర్వాత ఇక విమోచనీయ రుణపత్రాలు, అవిమోచనీయ రుణపత్రాలు అంటే రుణపత్రాలు 2 రకాలుగా వర్గీకరించవచ్చు. కాలపరిమితి తర్వాత
అంటే పరిపక్వ తేదీ తర్వాత వడ్డీతో సహా తిరిగి చెల్లించే రుణపత్రాలను విమోచనీయ రుణపత్రాలు అంటాము. ఇక తర్వాత ఎటువంటి కాలపరిమితి లేదా పరిపక్వ తేదీ లేకుండా కంపెనీ కొనసాగినంతకాలం వడ్డీ చెల్లించేటటువంటి రుణపత్రాలను అవిమోచనీయ రుణపత్రాలు అంటారు. సాధారణంగా అవిమోచనీయ రుణపత్రాలను కంపెనీలు జారీ చేయవు. ఇక తర్వాత కన్వర్టబుల్ రుణపత్రాలు, నాన్ కన్వర్టబుల్ రుణపత్రాలు. కంపెనీ జారీ చేసినటువంటి రుణపత్రాన్ని కొంతకాలం తర్వాత వాటాగా మార్చుకోవడానికి అవకాశం ఉండే రుణపత్రాలను కన్వర్టబుల్ రుణపత్రాలు అంటాము. వాటాలుగా మార్చుకోవడానికి వీలైన రుణపత్రాలను నాన్ కన్వర్టబుల్ రుణపత్రాలు అని పిలుస్తాము. ఈ రుణపత్రాల వలన కంపెనీకి కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటంటే వడ్డీ చెల్లిస్తుంది, అందువలన కంపెనీ పన్ను ప్రయోజనాన్ని పొందగలుగుతుంది. తర్వాత క్రెడిటర్స్కు, అంటే రుణపత్రాలు జారీ చేసిన వాడు ఆ రుణపత్రాలను కొన్నవారిని క్రెడిటర్స్ అంటాము. క్రెడిటర్స్కు కంపెనీ వ్యవహారాల్లో జోక్యం ఉండదు. తర్వాత నష్టభయాన్ని భరించలేని మదుపుదారులకు నుంచి మూలధనాన్ని సమీకరించుకోవడానికి రుణపత్రాలు చక్కగా ఉపయోగపడతాయి. అయితే రుణపత్రాల వలన కంపెనీకి నష్టాలు ఏంటంటే లాభం లేనప్పుడు కూడా, లాభాలు లేనప్పుడు కూడా వీరికి వడ్డీ చెల్లించవలసి వస్తుంది, కాబట్టి వీటి మీద వడ్డీ భారం ఎక్కువగా ఉంటుంది. తర్వాత కంపెనీకి ఎక్కువ ఆర్థిక భారాన్ని కలుగజేస్తాయి. తర్వాత వీటికి అసలు వడ్డీతో సహా తిరిగి చెల్లించడం కోసం రుణనిధిని ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఇది రుణపత్రాలు వాటి రకాల గురించినటువంటి వివరణ. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్.